Hello friends, welcome to our channel. Manam last video lo chesarki introduction of POE, definition of entrepreneurship and entrepreneur traits ane concepts complete cheseskunnamu. If you want to watch those videos, I will provide link in the description. You can watch from there. So ee roju mana topic vachesarki entrepreneur versus manager. So differences anevi chusukundam manam ikkada. So entrepreneurs ante manaki enti ante idi ikkada oka person anevaru owner ga untaru kada. So adi anamata owner, an entrepreneur of his business. And manager and a servant. A manager is a servant of his employee. So profit and tendikadamanki. An entrepreneur earns profit from his business, which is uniform and unlimited. And whereas salary and tikada manager ki manam emantante salary laga pay chesam anamata. Ante limited less anamata. No, అలా పే చేస్తాం అంటే లిమిట్గా అంటే ఎంతవరకు మన మేనేజర్కి ఎంత అవసరమో అంతవరకు పే చేస్తాము. లైక్ ఒక మనం అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకొని అండ్ ఫుల్ రిస్క్ బేరింగ్. ఇందులో ఎంటర్ప్రీనియర్స్ ఏంటంటే ఫుల్ రిస్క్ అనేవాళ్ళు మొత్తం ఎంటర్ప్రీనియర్స్ పైననే ఉంటుంది కదా. ఇజ్ ఏ అన్ ఎంటర్ప్రీనియర్ ఈజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ టు టేక్ రిస్క్ అని అనమాట. మొత్తం టేక్ రిస్క్ అనేది మొత్తం ఎంటర్ప్రీనియర్స్ పైనే ఉంటుంది. వెరాజ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మేనేజర్లో మేనేజర్స్ టేక్స్ లెస్ ఆర్ నో రిస్క్ వైల్ పెర్ఫార్మింగ్ హిస్ జాబ్. సో దీనికి అంత రిస్క్ అయితే అంత అవసరం లేదంటే అకార్డింగ్ టు ప్రాఫిట్ అయినా కానీ ఏదైనా కానీ దానికి అవసరం లేదు అలా. So all functions an entrepreneur has to look after all the functions of his organization. Ante mottham ippudu manaki entrepreneurs enti anante mottham than organization like edina company undanko mottham mina overall ga chusukuntune undali enta employees unna evaru unna gaani entrepreneurs ane vallu kuda koncham valle looking ante undal anamata ela undi enti ela jarugutund anedi mottham illaki burden e kada koncham. Selective functions ante thaniki entante manager ki only konni functions anevi untayi anamata edo oka position lo అలా అలా ఒక పొజిషన్ అలా అని మాత్రమే వీళ్ళు చూసుకుంటారు. అండ్ ఎంటర్ప్రీనియర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్నోవేటర్ ఇన్ ద లుక్ అవుట్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే ఎలా అంటే ఇన్నోవేటింగ్ చేస్తూ ఉండాలన్నమాట ఇక్కడ ఎంటర్ప్రీనియర్స్ అనేవాళ్ళు. అలా ఇన్నోవేటింగ్ అంటే ఏదైనా ఐడియాస్ కోసము ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎలా ఇంకా న్యూగా ఏమున్నాయి ఎలా ఇవ్వాలి ఇంకా ఎలా పబ్లిష్ చేయాలనేవి మొత్తం ఇన్నోవేటర్గా థింక్ చేస్తారనమాట. అంటే ఈయన ఎగ్జిక్యూట్ చేస్తారు, ఈయన ఇన్వేట్ చేసి ఈయన ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. ఏ మేనేజర్ ఈజ్ సింప్లీ అండ్ ఎగ్జిక్యూటర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద డివిజన్స్ ఆఫ్ ఓనర్ అండ్ ఎంటర్ప్రీనియర్. ఎంటర్ప్రీనియర్ ఈజ్ విజనరీ అండ్ బేస్ ఆల్ ద ఫైనాన్షియల్ రిస్క్. ఏదైనా ఫైనాన్షియల్గా రిస్క్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు సంథింగ్ ఎగ్జాంపుల్ మనం ఫైర్ వచ్చి లైక్ ఏదైనా కంపెనీ కాలిపోయింది అనుకో, ఈ రిస్క్ అనేది మొత్తం ఏంటి ఎంటర్ప్రీనియర్ అనేవాళ్ళే బేర్ చేసుకోవాలి. ఇక్కడ మేనేజర్ ఏంటంటే శాలరీ కోసం వర్క్ చేస్తారనమాట. అంతే, డస్ నాట్ హ్యావ్ టు బేర్ ఎనీ రిస్క్. అంటే అంత రిస్క్ అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడు ఓవరాల్ రిస్క్ అంటే లైక్ కొన్ని క్రోర్స్ అయినా కావచ్చు, ల్యాక్స్ అనేవి ఇక్కడ మనకి లూజ్ అయిపోతున్నారు కదా ఏదైనా రిస్క్ రావడం వల్ల. ఇతను మాత్రం ఏమన్నా లూజ్ కాదు, జస్ట్ మేబీ హీ మేబీ లూజ్ లైక్ థౌజండ్స్ అలా ల్యాక్స్లో అంతగారికే ఉంటుంది. కానీ మోర్ దెన్ నాట్ మోర్ మనీ అలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట మేనేజర్కి. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్స్ అండ్ మేనేజర్ అనమాట మనకి. నెక్స్ట్ మనం వచ్చేసరికి చూసుకుందాం వేరే టాపిక్స్ ఏమేమి ఉన్నాయనేవి, అవి మనం కంప్లీట్ చేసేసుకుందాం.